రఘురామకృష్ణం రాజును అనర్హుడిగా ప్రకటించాలి అని చెప్పి తాజాగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు లోక్సభ స్పీకర్కు లేఖ రాసుకుంటూ దానికి కొన్ని రెఫరెన్సులు కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు కనుక అటాచ్ చేసి పంపి ఇప్పటికే చాలా రోజులైంది మేము కంప్లైంట్ చేసి ఆయన అనర్హుడిగా ప్రకటించండి అని చెప్పి ఒక లేఖ రాశారు ఆ లేఖకు అంటే ప్రతిగా ఒక సమాధానంగా అనుకోవాలేమో రఘురామకృష్ణరాజు మళ్ళీ లోక్సభ స్పీకర్కు ఒక లేఖ రాశారు లేఖ రాసి మా వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకోకండి విజయసాయి రెడ్డి రాసిన లేఖనుగానే తీసి పక్కన పెట్టేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదును కూడా పక్కన పెట్టేయండి ఎందుకంటే నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడట్లేదు పార్టీలో కొన్ని జరుగుతున్న తప్పులను ఓవర్కమ్ చేసుకుంటే పార్టీకే మంచిదనే ఉద్దేశంతో నేను చెబుతూ ఉన్నాను నేను ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఏమీ లేను ప్రతిపక్ష నాయకులతో చేతులు కలిపి ఏమీ లేను ఒక పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండ ఉండడం అనేది పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు రాదు కాబట్టి నన్ను అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి పిటి వాళ్ళు ఇచ్చిన లేఖలు ఫిర్యాదులు ఆ చెత్తబుట్టలో పడేసి నా దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోండి అని చెప్పి ఈ సారు వారు ఆ లోక్సభ స్పీకర్ సారు వారికి లేఖ రాశారు ఏనా బట్ వాస్తవ పరిస్థితి ఏందో కళ్ళ ముందు అందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వాస్తవ పరిస్థితి ఏంటి అని అండ్ దీనికి తోడు ఈ లోక్సభ స్పీకర్ను రఘురామకృష్ణరాజు మొన్న కలిసి రెండు సార్లు కలిసిపోయినప్పుడు కూడా ఎందుకు ఈయన ఏమంటారు ఆ కాళ్ళతో కూర్చొని నాటకాలు ఎందుకు ఆడాల్సి వస్తుందో ఎందుకు కేసులు పెట్టారో ఈయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఎవరితో ఈయన అనుకూలంగా ఉన్నారో ఈయనకు అనుకూలంగా ఎవరు లోక్సభ స్పీకర్కి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు మరోవైపు కనక మెండల రవీంద్ర కుమార్ వీళ్ళు కూడా రఘురామకృష్ణరాజుకి అనుకూలంగా అఫీషియల్గానే లోక్సభ స్పీకర్కే లేఖ రాసిన తర్వాత ఇక రఘురామకృష్ణ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు ఇవన్నీ కనుక స్పష్ట ముందుకు కలకముందుకు అర్థమయ్యేదే కానీ ఎవరైనా కానీ ఒక నిబంధనల ప్రకారం ఇటువంటి వాళ్ళు ఏమంటారు నిర్ణయాలు తీసుకునే అవకాశం అది లేదు కాబట్టి ఇంకా రఘురామకృష్ణరాజుకు అంటే ఎప్పుడైతే అప్పుడు ముచ్చట పెట్టుకోవడానికి అపాయింట్మెంట్ ఇచ్చుకుంటూ టైం ఇచ్చుకుంటూ లోక్సభ స్పీకర్ కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పటికి ఇప్పుడు ఈయన మీద అనర్హత బయట వేస్తారు ఇంకెన్ని సాక్ష్యాలు ఇచ్చినా కనుక నాకు తెలిసి ఆ సాక్ష్యాలు చెత్తబుట్టలేకే పోతాయేమో అని అయితే అంటే చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు మళ్ళీ లేఖ రాసి ఇవన్నీ చెత్తబుట్టలో పడేయండి అని చెప్పారు కానీ ఈయన చెప్పకముందే చెత్తపుట్టలో పడేసినట్టునట్లేండి ఆ సర్వర్